హాయ్ ఫ్రెండ్స్, అసముద్దీన్ జీవయాత్ర పార్ట్ 11. టికెట్లు ఇచ్చి కిటికీ దగ్గర జనం విరగబడి నేను ముందు టికెట్ తెచ్చుకోవాలంటే నేను ముందు తెచ్చుకోవాలని త్రొక్కిసలాడుతూ ఉంటారు. చూడు, జీవిత సంగ్రామాన్ని తలుచుకున్నప్పుడల్లా ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది నాకు. ప్రతి వాడు తను ముందు టికెట్ తెచ్చుకోవాలని తాపత్రపడేవాడే కానీ మిగిలిన వాళ్ళ సంగతి ఏ ఒక్కడు ఆలోచించడు. కాళ్ళు నలుగుతాయి, చొక్కాలు చిరుగుతాయి, ఒక్కడు ఇలా చేయటం తప్పనుకోడు, చేయించుకోవటం అవమానం అనుకోడు. ప్రతి వాడి దృష్టి టికెట్ మీదే. ఒకడు ఇనుప పాదాలతో వస్తాడు, జనాన్ని కసాపిసా తొక్కుకుంటూ కిటికీ దగ్గరకు వెళ్తాడు. అందరికంటే వెనక వచ్చిన అందరికంటే ముందే టికెట్ తెచ్చుకుంటాడు. అసమర్థులు, భీరువులు ఆ సంఘర్షణలోకి దిగలేక దూరంగా నిలబడి చూస్తూ ఉంటారు. వాళ్ళు రైలుకు వెళ్ళవలసిన వాళ్లే, వాళ్లకి టికెట్టు కావలసిందే, కానీ అందుకు ప్రయత్నించలేరు. పైగా టికెట్టు కోసం తాపత్రపడే వాళ్లను చూచి నీచులు, స్వార్థపరులు, మోసగాళ్ళు అని ఏవేమో అనుకుని తృప్తిపడతారు. వాళ్ళు ఎవరన్నా కానీ, వాళ్ళ స్వభావం ఎటువంటిదైనా కానీ, టికెట్టు దొరికేది వాళ్లకే, రైలు అందేది వాళ్లకే. రైలుకు వెళ్ళటం ముఖ్యం అయినప్పుడు అందుకు అవసరమైన పనులన్నీ చేయవలసిందే. ఆ పనులన్నీ మంచి పనులే అవుతాయి. అలా చేయవలసిందే వాళ్ళు. వచ్చిపోయే వాళ్ళని చూస్తూ, టికెట్టు తెచ్చుకునే వాళ్ళని చూచి ఈర్ష్యపడుతూ, రైలు వాళ్ళని విమర్శిస్తూ అలా నుంచవలసిందే. తమ ఉన్నత భావాలు తమకుంటాయి. రైలు దారిన రైలు వెళ్తుంది నాయన, పెద్దవాణ్ణి చెబుతున్నాను. ఇక నాకు ఉత్తరాలు రాయవద్దు. నీ తెలివితేటలు ఉపయోగపడే చోటు చూసుకో. ఉత్తరం చదువుకునేటప్పటికి సీతారామారావుకి అయోమయం అయ్యింది. ప్రపంచం గిర్రును తిరుగుతున్నట్టు అనిపించింది. ఇంకొకసారి ఆ ఉత్తరం ఒక చూడటానికే భయం వేసింది. ప్రతి అక్షరం బాకై అతని హృదయంలో గుచ్చుకుని బాధ పెట్టింది. తన మేనమామ తనంటే ఎంతో ప్రేమగా అభిమానం చూపుతూ ఉండేవాడే. ఆ ప్రేమ అభిమానం ఒట్టి నటనేనా? ఇన్నాళ్ళు ఎంత విషం హృదయంలో పెట్టుకుని దాచగలిగాడు తన మేనమామ? అసలు మనుష్యులంతా ఇంతేనా? తన్ను పొగిడేవాళ్ళు, తనతో స్నేహం చేసేవాళ్ళు, తనంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి వేరే విధంగా నటించేవాళ్లేనా? ఇక ఎవ్వరిని నమ్మేట్టు, ఎవరి మాట నిజం అనుకునేటట్టు. ఒకసారి తను తన మేనమామ ఇంటి వద్ద ఉండక ఒక సంఘటన జరిగింది. అప్పటికే అతను ఆర్థికంగా ఇబ్బంది పడి మామ ఇవ్వవలసిన బాకీ కింద ఎకరాలు కట్టుకున్నందుకు పశ్చాత్తాప పడుతున్నాడు. అప్పటికే కొంతమంది తన్ను చాటుగా మాటుగా అసమర్థుని కింద జమకట్టి హేళన చేస్తున్నారని తెలుసుకుంటున్నాడు. ఆ సందర్భంలో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, మీకు రాసిచ్చింది ఉత్తర పొలం, మురుగు తగులుతుంది, ఎకరానికి ఏ 200 ఖర్చు పెడితే గాని బాగుపడదు, దక్షిణపు పొలం బంగారం తునక అన్నాడు వాళ్ళ మామ శూద్ర నౌకరు. అతనికి ఈ సంగతి తెలిసేటప్పటికీ కష్టం వేసింది. మాట వరుసకైనా తన మేనమామ ఈ మాట తనతో ఎప్పుడూ అనలేదు. ఆయనకు తను ఎంతో సహాయం చేశాడు కదా, తను మోసం చేయాలని చూస్తాడా అని ఆలోచించాడు. మామయ్య రైతు కదా, ఇన్నాళ్ళు పొలం మరమ్మతు చేయించకుండా ఎందుకు ఊరుకున్నాడు అని అడిగాడు శూద్ర నౌకర్ని. ఏమోనండి, మిగిలిన పొలం అంటే పసిపిల్లని చూసినట్టు చూసేవారు. ఈ పొలం మాట ఎత్తేటప్పటికీ కస్సుమని లేచేవారు. అతని కోసం త్యాగానికి సిద్ధపడితే ఎంత నీచంగా ఆలోచించాడు తన మేనమామ అనుకున్నాడు సీతారామారావు. ఆ సాయంకాలం ఆ ఊరి కరణం కలిశాడు. కరణానికి, తన మేనమామకి పచ్చిగడ్డి వేస్తే భగ్గున మండే అంత వైరం. కుశల ప్రశ్నలు అయిన తర్వాత, ఏమండి ఉత్తరపు పొలం మీ మేనమామ గారు మీకు బాకీ కింద కట్టినట్లున్నారు, ఎంతో మీకేమైనా జ్ఞాపకం ఉందా అని అడిగాడు. లేకేం, 10 అన్నాడు తను. వ్రాయించుకునేటప్పుడు సర్వే చేయించారా అని అడిగాడు. అతనికి ఆ గొడవ తెలియదు. నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, చేయించకుండా ఎందుకు ఉంటారు, చేయించే ఉంటారనుకుంటాను అన్నాడు. అవునులేండి, చేయించకుండా ఎందుకు ఉంటారు, మేనమామ మేనల్లుల మధ్య అలాంటివి ఎందుకు జరుగుతాయి కానీ, మొన్న ఏదో సందర్భంలో లెక్కలు చూడవలసి వస్తే 9 ఎకరాల 10 సెంట్లని తేలింది, అందుకే ఊరికే సంగతి తెలుసుకుందామని అడిగాను అన్నాడు. అక్కడి నుంచి గ్రంథాలయానికి వెళ్ళాడు. అక్కడ చిరకాల స్నేహితుడొకడు కనిపిస్తే ఇద్దరు కలిసి కాలవగట్టుకు షికారుకెళ్లారు. అతను తన మేనమామ గురించి మరికొన్ని విషయాలు చెప్పాడు. అబ్బాయి, నా మాట విని నీ పొలం ఇంకెవరికన్నా కౌలుకిచ్చి వెళ్ళు, నీ మేనమామ కింద ఉంటే నీకు దమ్మిడి రాదు, నీ శ్రేయస్సు కోరి చెబుతున్నాను, నా మాట విను అన్నాడు. ఎందుకని, కారణం చెప్పు, అలాగే చేద్దాం అన్నాడు అతను. స్నేహితుడు చెప్పాడు, తన మేనమామ మాట వినే వాళ్ళకి, ఇంట్లో ఏదొచ్చినా పనిచేసే పెట్టే వాళ్ళకి, ఊళ్ళో మద్దతుగా ఉండే వాళ్ళకి పొలం తక్కువ కోలుకి ఇస్తున్నాడట. వాళ్ళు చేలు బాగు చేసినా చేయకపోయినా పట్టించుకోవటం లేదట. ప్రతి సంవత్సరం బకాయిలు పెట్టి సరిగ్గా వసూలు చేయటం లేదట. ఇటీవల 4 ఎకరాలు సొంతానికి తీసుకుని చెరుకు వేశాడట. చెరుకు సొంత చేలో వేసుకోకుండా తన చేలో వేసి కవులు మాత్రం మామూలు కవులే ఇస్తున్నాడట. ధర తక్కువలో ఉండి డబ్బు అవసరమైతే తన ధాన్యం అమ్ముకొని తక్కువ ధర లెక్క ప్రకారం డబ్బు పంపుతాడట. ఇలా తన మేనమామ తన్ను చేసే మోసాలు ఎన్నో చెప్పుకొచ్చాడు. అతను చెప్పే మాటలు వింటుంటే సీతారామారావు ఊడికిపోయాడు. డబ్బు నష్టపడినందుకు అతనికి దిగులు లేదు, తనంతటి వాడు మోసపోయానే అనే చింత. స్నేహితుడు చెప్పిన మాటలు అతని హృదయాన్ని గాయపరిచినాయి.
అతని కళ్ళకు ప్రపంచమంతా తారుమారైనట్టు కనిపించింది. ఆలోచించుకుంటూ బాధపడుతూ తిరిగి మేనమామ ఇంటికి వచ్చాడు. ఇంట్లో అడుగు పెట్టగానే అతని వైఖరిని కనిపెట్టి, "ఏం బాబు అలా ఉన్నావు?" అని అడిగింది అతని మేనత్త. అతడు తను విన్న సంగతులన్నీ చెప్పి, "ఇది న్యాయమా అత్త?" అని అడిగాడు. ఆమె భర్త మీద మండిపడి భర్త ఇంటికి రాగానే కస్సున లేచింది. "కుర్రవాణ్ణి చేసి మోసం చేయటం భావ్యం కాదు" అంది. "వాడికి పెట్టవలసింది పోయి వాడి డబ్బు తింటామా?" అంది. "వాడు అమాయకుడు, అర్భకుడు. మనం అడిగిన సహాయం చేశాడు. వాడు ఇప్పుడు ఎంతో క్షోభపడుతున్నాడో చూడండి. వాడి మనస్సు కష్టపెట్టడం శ్రేయస్కరం కాదు" అంది. భర్త అన్నిటికీ ఏవేవో జవాబులు చెప్పాడు. "మాటలు అనవసరం. గిట్టని వాళ్ళు అనేకం చెబుతారు. స్పష్టంగా దమ్మిడి దగ్గర నుంచి అకౌంటు రాసే ఉంది, చూసుకోమను" అని అకౌంటు పుస్తకాలు ముందు వేశాడు. కానీ తాను చూసుకునేదేమిటి? తనకు డైలీ రాసుకునే అలవాటైతే ఉంది, కానీ అకౌంటు రాసుకునే అలవాటు లేదు. ఎంతెంత తీసుకున్నాడో జ్ఞాపకం లేదు. అకౌంటు ఎట్లా వెరిఫై చేయటం? కూర్చున్నాడు. "చూడు" అన్నాడు మేనమామ. "ఏముంది చూడటానికి?" అన్నాడు సీతారామారావు. "ఊళ్ళో వాళ్ల మాటలు నమ్మి నీ డబ్బు తిన్నానంటివి, కానీ నీ చెల్లి చచ్చిపోయిన తర్వాత ఈ పొలం కాపాడటానికి ఎన్ని తిప్పలు పడ్డానో నీకేం తెలుసు. ఊళ్ళో అవతల పార్టీ వాళ్ళని పట్టుకొని పొలం స్వాధీనం చేసుకోవాలని నీ తండ్రి ఎంత ప్రయత్నించాడో ఎవరినన్నా అడుగు. ఈ పొలం కూడా నీకు ఎక్కడ లేకపోతుందో అని నేను నిలబడి నీ వాళ్ళందరికీ విరోధం అయ్యి కాపాడాను" అన్నాడు మేనమామ. "ఆ మాట నిజమేనాయనా. నీకోసం అనేక నిందలు మోశారు" అన్నది మేనత్త. "నేను కాదన్నానా అత్త" అన్నాడు సీతారామారావు. "మరెందుకు గోళ అంతా? ఈ రోజు మెదలుకొని నీ పొలం నువ్వే చూచుకో" అన్నాడు మేనమామ. "చాలండి, ఇదొక బెదరింపు. మీరు చూచిపెట్టకపోతే ఇక చూచేవాళ్ళు లేరనా? ఏదో ఊళ్ళో వాళ్ళు అడగతారని చెబితే ఇంత రవస రాయనాయనా. ఆయనతో మనకెందుకు? మా నాయన వచ్చిన తర్వాత ఒక్క గారి ముక్కైనా వండలేదు. మధ్యాహ్నం చెయ్యాలి" అని సీతారామారావుని లోపలికి తీసుకువెళ్లి తలంటు పీట మీద కూర్చోపెట్టి పప్పు నీళ్లలో పోసింది. ఆ రోజు అత్త వంటి ఉత్తమురాలు లేదు అనుకున్నాడు సీతారామారావు. కానీ ఇప్పుడు ఆలోచించి చూస్తే అది అంతా కూడా కపట నాటకమే అనిపించింది. ఇద్దరు కలిసి తను మోసం చేశారు. రాత్రిళ్ళు ఎవరు ఎట్లా మాట్లాడుకోవాలో కూలబడుకునేది, తెల్లవారి మాట్లాడేది. వెనక్కి చూచుకుని ఇదంతా ఆలోచించుకునేటప్పటికీ అతనికి రోషం వచ్చింది. ప్రపంచంలో ఉన్న ప్రతి వాడు తను మోసగిస్తూనే ఉన్నాడు. చదువుకోని వాడికి, తెలివి తక్కువ వాడికి, చవటకి, అందరికీ తను లోకువే అనుకున్నాడు. తన మేనమామకి ఘాటైన ఉత్తరం రాయాలని కలం కాగితం తీసుకున్నాడు. కానీ ఏమని రాసేట్లు? ఆయన ఉత్తరానికి జవాబేముంది? తన మామ వెళ్ళి మేనమామతో మాట్లాడటం అతనికి మరీ మంటగా ఉంది. అయితే తనేం చేయగలడు?